హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ వీడియోలో మనం చూడబోయే రెసిపీ అల్లం చట్నీ. ఇది మనం బయట హోటల్స్లో తినే అల్లం చట్నీ అనే పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది పెసరట్టు, వడ, మసాలా దోశ వీటిలోకి బెస్ట్ కాంబో అండి. మనం రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి చట్నీ బోర్ అనిపించినప్పుడు ఈ అల్లం చట్నీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇది ఎలా చేయాలో ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం. ఇంకా దీనికోసం 4 నుంచి 5 ఇంచుల అల్లం ముక్కను తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం అంతా పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లేదు అంటే చట్నీ స్మెల్ వస్తుంది. చూసారు కదా, అల్లం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయింది. మనకి అల్లం ఈ కలర్ వచ్చినప్పుడు రెడీ అయినట్లు. ఇప్పుడు దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల ధనియాల్ని యాడ్ చేసుకుందాం. ఇవి వేసుకున్నాక మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి. నేనైతే 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ క్వాంటిటీ దీనికి సరిపోతుంది. కొంతమంది ఎండుమిర్చి ఘాటు ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీరు ఎండుమిర్చిని తీసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి. ఇవి వేసుకున్నాక అంతా 2 నుంచి 3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, పప్పులు కూడా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇది 2 నిమిషాలు కొంచెం మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో నేను 2 మీడియం సైజు టమాటాలని, బాగా పండిన టమాటాలని తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇది అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాక దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు వల్ల చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు కూడా వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ టమాటా అంతా మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల లోపల టమాటా అంతా చక్కగా మగ్గిపోతుంది. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారు కదా, 5 to 10 మినిట్స్ టమాటా అంతా చక్కగా మగ్గిపోయింది. ఇలా టమాటా అంతా కుక్ అయిపోయాక మనం దీంట్లో 6 నుంచి 8 చిన్న ఉల్లి రెబ్బల్ని తీసుకుందాం. చూసారు కదా, ఇలా పైన తోలు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిన్తో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాం. చల్లారాక ఈ మిక్స్ అంతా మనం ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న ఈ మిక్స్ని అంతా వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలానే దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర పేస్ట్ ఉంది, చింతపండు పేస్టు, సో నేను 2 టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ని వేస్తున్నాను. అలానే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకున్నాను. దీన్నంతా మనం స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత స్మూత్గా ఫైన్ పేస్ట్లా ఉందో, ఇలా మాత్రమే గ్రైండ్ చేసుకోండి. కచ్చపచ్చగా ఈ చట్నీ బాగుండదు. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. చాలామంది పోపు ప్రిఫర్ చేయరండి, కానీ పోపు పెట్టుకుంటే ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పచ్చిశనగపప్పు, సాయమైన పప్పు, ఆవాలు, అలానే జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే మీరు కావాలనుకుంటే 4 చిన్న ఉల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు, దంచి. నేను వేయట్లేదు. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని దీంట్లోకి వేసేసుకుందాం. వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం ఇది గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసాం కాబట్టి, ఇది కొంచెం అల్లం, ఎండుమిర్చి, బెల్లం కాంబినేషన్ కాబట్టి కొంచెం ఎక్కువ పట్టొచ్చు. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది ఎక్కువైతే ఏం చేయలేం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకొని తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువైంది, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ అల్లం చట్నీ మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి.
ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.